హలో అండ్ వెల్కమ్ టు సూప్స్ అండ్ స్టార్టర్స్ హాటు ఏమగాటు. సో ఈరోజు మన సూప్స్ అండ్ స్టార్టర్స్లో మనం ఏం నేర్చుకోబోతున్నామో తెలుసా? లీక్ అండ్ చీజ్ ఫ్రిటర్స్. మాన్సూన్ సీజన్ కదా, కొంచెం స్పైసీ స్పైసీగా కొత్తగా ఏదైనా వెరైటీ స్నాక్ తినాలనిపిస్తూ ఉంటుంది. ఈవినింగ్ కాగానే కొంచెం స్టార్టర్ ఏదైనా కొత్తగా ఉండాలి అండ్ రెగ్యులర్ ఫుడ్ కాకుండా ఏదైనా బాగుండాలి, టేస్టీగా ఉండాలి, ఫాస్ట్గా అయిపోవాలని అనుకుంటాం కదా. అందుకని ఈరోజు ఈ స్పెషల్ రెసిపీ చూస్ చేసుకొని మీకోసం తీసుకొచ్చాను. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. లీక్ అండ్ చీజ్ ఫ్రిటర్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఆల్రెడీ నేను ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ అండ్ ఆలు, సో ఇది యాడ్ చేసుకుందాం. ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి ఇవి. అండ్ కొంచెం లీక్స్ ఇవి కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం సోల్ యాడ్ చేసుకున్నాం కదా. అండ్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొంచెం తర్బూజ గింజలు, చిన్న పీసెస్గా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, ధనియాలు డైరెక్ట్గా వేసుకుందాము. కొంచెం నోటికి తగులుతుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. కొంచెం రోస్ట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు గోధుమ పిండి. గోధుమ పిండి మీ ఇష్టం ఎలా అయినా వేసుకోండి. మల్టీగ్రెయిన్ మీకు నచ్చితే మల్టీగ్రెయిన్ వేసుకోండి, లేదు ప్లెయిన్ అవైలబుల్ ఉంది అంటే ప్లెయిన్ గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. గోధుమ పిండి కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చిల్లీ పేస్ట్, ఇప్పుడు యాడ్ చేసుకున్నాక కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవాలి. చేసుకున్నాక అలాగే ఎగ్ బీట్ చేసుకొని ఎగ్ కూడా వేసుకుందాం. ఇంకొక ఎగ్ కూడా బీట్ చేసుకున్నాం. ఇలా ఓకే, ఎగ్స్ కూడా బీట్ చేసుకున్నాం కదా. సో ఇది కొంచెం కలుపుకోవాలి, లేదంటే ముద్దలా కలుపుతుంది కదా. ఎగ్ వేసుకున్నాం కదా, కొంచెం కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం చీజ్ కూడా గ్రేట్ చేసుకొని వేసేసుకుందాం. ఓకే, చీజ్ కూడా వేసుకున్నాం కదా. నేను చక్కగా అలమ్స్ ఏవి లేకుండా అన్ని వెజిటేబుల్స్ వేసాం కదా మనం కుక్ చేసుకున్నవి, సో అవన్నీ లేకుండా చక్కగా సమానంగా కలిసిపోయేలాగా మిక్సర్ అంతా చక్కగా కలుపుకున్నాం. సో ఫ్లేమ్ ఆన్ చేసుకుందాము. డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు. సో ఈ ఫ్రిటర్స్ ఎలా అంటే, కావాలంటే మీరు ప్యాన్ ఫ్రై చేసుకోవచ్చు, నార్మల్గా టిక్కీలా చేసుకోవద్దు. లేదు అంటే కావాలంటే బజ్జీలాగా పకోడీలాగా వేసుకుంటాం కదా, అలా కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ అవాయిడ్ చేయాలి, వద్దు ఆయిల్ ఫుడ్ అనిపిస్తే చక్కగా టిక్కీలా చేసుకుని కూడా వేసుకోవచ్చు, నాట్ ఏ ఇష్యూ. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాలి. అండ్ ఇది ఈజీగా అయిపోతుంది కదా. ఇంచక గోధుమ పిండి ఇంట్లో ఉంటుంది, చక్కగా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని టకటక చేసుకుంటే కొంచెం కొత్తగా ఉంటుంది అండ్ అందరికి కూడా ఇష్టం. అండ్ ఇందులో మనం స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటి, లీక్స్ వేసుకున్నాం. లీక్స్ మంచిది కదా హెల్త్కి, ఐరన్, కాల్షియం, విటమిన్స్ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇందులో చాలా ఫైబర్ ఇది. ఎవరికైనా ఐరన్ కంటెంట్ తక్కువ ఉంది అంటే ఇది చాలా మంచిది, తీసుకోండి. లీక్స్ నార్మల్గా లీక్స్ ఎలా యూస్ చేస్తాం మనం, సూప్స్లో ఎక్కువ యూస్ చేస్తాం కదా లీక్ లీవ్స్. సో మనం ఇందులో ఏం చేస్తున్నాం, చక్కగా మన ఫ్రిటర్స్లో యూజ్ చేసుకొని వేసుకుంటున్నాము. ఇంకా టేస్టీగా ఉంటుంది, చక్కగా నోటికి తగులుతుంటే కూడా ఇంకా బాగుంటుంది. సో డెఫినెట్గా ఇవన్నీ వేసుకొని చక్కగా యాడ్ చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఆయిల్ కూడా హీట్ అవుతుంది. అండ్ ఆయిల్ హీట్ అవ్వన కానీ ఇది పకోడీలాగా వేసేసుకుందాం. వీటిని చక్కగా డీప్ ఫ్రై చేసుకున్నాము, చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుందాం మనం.
ఇప్పుడు మాన్సూన్ కదా, ఈవినింగ్ అందరూ ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు అని వెయిట్ చేస్తారు. చక్కటి స్నాక్ ఏదైనా ఐటెం కొత్త కొత్తగా తినాలనుకుంటారు కదా, అప్పుడు ఇలాంటి చక్కగా హెల్తీ ఫుడ్ ఇది తీసుకోండి. అండ్ లీక్స్ మంచివి అని చెప్పాను కదా, హెల్త్కి చాలా మంచిది లీక్స్. చక్క సూప్లోనే కాకుండా, ఎప్పుడు సూప్లో కాకుండా ఇలాంటి మంచి పకోడీలాగా పునుగుల్లాగా వేసుకొని ఇలా ఫ్రిటర్స్ లాగా చేసుకొని చక్కగా తినేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇవి టిక్కీలా చేసుకొని చక్కగా ఏదైనా మన టొమాటో సాస్ లేదంటే మీకు ఏదైనా ఫేవరెట్ సాస్ ఏదైనా ఉంటే దాంతో కూడా చక్కగా సర్వ్ చేసుకొని కెచప్తో కానీ దేనితోటైనా తిన్నా కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఇవన్నీ ఇలా వేసుకున్నాం కదా, ఇంకొంచెం కుక్ అవ్వాలి, ఫ్రై అవ్వాలి చూడండి. చూడండి ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి. అండ్ ఫ్లేమ్ కూడా ఆఫ్ చేసుకుందాము. ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఎక్సెస్ ఆయిల్ అంతా డ్రైన్ చేద్దాం ఫస్ట్. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి, అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవచ్చు మనం. అండ్ మన ఫ్రిటర్స్ రెడీ అయిపోయినట్టే ఇలా చేసుకున్నాం కదా. సో కొంచెం ఎక్సెస్ ఆయిల్ పోయాక చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈవినింగ్ టైంలో చక్కగా వర్షం పడుతుంటే ఆఫీస్ నుంచి వచ్చాక చక్కగా కూర్చొని ఏదైనా సాస్ తోటి మంచిగా సర్వ్ చేసుకొని తినండి, చాలా మంచిది. చెప్పాను కదా లీక్స్ చాలా మంచిది. అండ్ దేంట్లోనైనా కొంచెమన్నా లీక్ లీవ్స్ యాడ్ చేసుకోండి, అది కళ్ళకు మంచిది, ఐరన్ అండ్ అన్నిటికీ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లీఫ్ అది. సో సేమ్ మన ఆనియన్, మన ఉల్లిపరక అంటారు కదా, సేమ్ ఉల్లి లీవ్స్ ఉంటాయి కదా, సేమ్ దానిలాంటిదే. కాకపోతే ఇది కొంచెం అరుదుగా వాడరు దీన్ని, ఎక్కువ మనం ఉల్లిపరక అలవాటు అయిపోయింది కదా. సో అలా దాన్ని వాడినట్టే దీన్ని కూడా సైమల్టేనియస్గా అప్పుడప్పుడు వాడండి, చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో ఎక్కువ సోయిల్ అంతా పోయింది కదా, సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇవన్నీ చక్కగా వేసేసుకున్నాం కదా, వేసుకొని ఇప్పుడు కొంచెం చీజ్తో గ్రేట్ చేసి గార్నిష్ చేసుకుందాం. సో గార్నిషింగ్ కూడా అయిపోయింది, టేస్టీ టేస్టీ అండ్ యమ్మీ లీక్ అండ్ చీజ్ ఫ్రిటర్స్ రెడీ అయిపోయాయి. దీని రుచి చూసి ఎలా ఉందో చెప్పే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేయండి. లీక్ అండ్ చీజ్ ఫ్రిటర్స్ కి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ఉప్పు తగినంత, పాలు 1 కప్పు, ఎగ్ 2, లీక్స్ 1 కప్పు, చీజ్ కొద్దిగా, చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూన్, ధనియాలు 1/2 టీ స్పూన్, తర్బుజ గింజలు 1/2 టీ స్పూన్, సోంపు 1/2 టీ స్పూన్, ఆలు 1/2 కప్, గోబీ 1/2 కప్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం ముక్కలు 1/2 టీ స్పూన్. లీక్ అండ్ చీజ్ ఫ్రిటర్స్ తయారీ విధానం: ముందుగా బౌల్ లో ఉడికించుకున్న బంగాళదుంప, కాలీఫ్లవర్, లీక్, సోంప్, చిల్లీ ఫ్లేక్, తరబుజ గింజలు, అల్లం, ధనియాలు, ఉప్పు, గోధుమ పిండి, చిల్లీ పేస్ట్, పాలు, ఎగ్ బీట్ చేసి వేసుకొని చీజ్ తురుముకొని బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా తీసుకొని పాన్ లో నూనె డీప్ ఫ్రై కి పెట్టుకొని కాస్త వేడయ్యాక చిన్న చిన్న బౌల్స్ లా ఫ్రై చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని చీజ్ తురుముకొని సర్వ్ చేసుకుంటే లీక్ అండ్ చీజ్ ఫ్రిటర్స్ రెడీ. లీక్ అండ్ చీజ్ ఫ్రిటర్స్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా, ఇది ఎలా ఉందో రుచి చూసి చెప్తాను. వేడి వేడిగా చక్కగా స్పైసీ స్పైసీగా లీక్ లీవ్స్ వేసాం కదా, చక్కగా నోటికి తగులుతుంటే ఆ ధనియాలు రాగా వేసాం, ధనియాలు కూడా పౌడర్ వేయకుండా, ఆ టేస్ట్ అంతా బాగుంది, ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగున్నాయి, స్పైసెస్ చక్కగా కలిసాయి. కొత్తగా కావాలి, కొంచెం స్పెషల్ స్నాక్ కావాలి అంటే మరి ఇవన్నీ ట్రై చేయాలి కదా. కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్న ఇంగ్రీడియంట్ టేస్ట్గా ఉండాలంటే ఇలాంటివి ట్రై చేయాలి, చాలా బాగుంటుంది. సో ఈ ఎపిసోడ్ మరొకసారి చూడాలి అనుకుంటే అయితే లాగిన్ అవ్వండి www.youtube.com/itweb.ruchi లేదా www.facebook.com/itweb.ruchi. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూసారు కదా లీక్ అండ్ చీజ్ ఫ్రిటర్స్ చాలా టేస్టీగా ఉంది అండ్ యమ్మీగా కూడా ఉంది. డెఫినెట్ గా మాన్సూన్ లో ట్రై చేసి తినాల్సిందే, మీ అందరికి బాగా నచ్చుతుంది. ఈ ఎపిసోడ్ నచ్చింది కదా,
సరే, మరి రేపు కూడా స్పెషల్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.